చేసినవి తక్కువ చోరీలే, కానీ స్కెచ్ చేస్తే ఎక్కడా మిస్ అయ్యేది కాదు. 8 నెలలుగా గొలుసు దొంగతనాలకు పాల్పడుతూ హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారారు ఆ స్నేహితులు. సిటీలోని అన్ని ఏరియాల్లో తిరుగుతూ చేతివాటం చూపిస్తున్న దొంగలకు చెక్ చెప్పడానికి పోలీసులు తిప్పలు పడాల్సి వచ్చింది. కంటి మీద కులుకు లేకుండా చేస్తున్న ఈ ఘరానా చైన్ స్నాచర్లను కటకటాలు వెనక్కి నెట్టారు హైదరాబాద్ పోలీసులు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో వరుస చోరీలు చేసిన ట్రాక్ రికార్డ్ ఈ ముఠాది. సీసీ కెమెరాలు ఉన్నాయన్న భయం కూడా లేకుండా 8 నెలల్లో 11 స్నాచికలు చేశారు. ఒకే టూ వీలర్ పై తిరుగుతున్న ఇద్దరు యువకులు ఈ చోరీలు చేస్తున్నట్లు పోలీసుల ఎంక్వైరీలో తేలింది. నిఘా పెట్టి ముఠాలో ఒకరిని పట్టుకున్నారు పోలీసులు. హైదరాబాద్ తలాబ్ కట్టకు చెందిన అయాన్ అలీఖాన్ తల్లిదండ్రులు అనారోగ్యంతో చిన్నప్పుడే చనిపోయారు. 12 ఏళ్లపాటు అత్త దగ్గర పెరిగాడు. ఆమె వేధింపులు తాళలేక ముంబై పారిపోయిన అయాన్ అక్కడ ఓ షాప్ లో పనిచేసేవాడు. రోడ్ల మీద తిరుగుతున్న అతన్ని అనాథ శరణాలయానికి తరలించారు. 2010లో హైదరాబాద్కు వచ్చిన అయాన్ సైదాబాద్ లో దొంగతనం చేసి జైలుకు వెళ్లాడు. అక్కడ సయ్యద్ అహ్మద్ తో పరిచయం అయింది. ఇద్దరు కలిసి చోరీలు చేసేవారు. పోలీసులు ఇద్దరిని పీడీ యాక్ట్ పై జైలుకు పంపారు. విడుదలై వచ్చిన అయాన్ కు ఉత్తరప్రదేశ్ కు చెందిన హరేందర్ సింగ్ తో దోస్తీ కుదిరింది. ముగ్గురు కలిసి 11 చైన్ స్నాచింగ్లు చేశారు. సంతోష్ నగర్ పిఎస్ ఒక పీడీ యాక్ట్ లో యాక్షన్ ఇనిషియేట్ చేసి అయాన్ అహ్మద్ ను 2016 సంవత్సరంలో పీడీ యాక్ట్ ద్వారా వీళ్లను లోపలికి పంపడం జరిగింది. 2017 ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యాడు అయాన్. రిలీజ్ అయిన తర్వాత ఫిబ్రవరి తర్వాత ఫ్రెండ్స్ దగ్గర అరువు తీసుకుని బైక్ మళ్ళీ మే నుంచి అంటే మే 2017 నుంచి కూడా చైన్ స్నాచింగ్ స్టార్ట్ చేశాడు. ఓ స్నేహితుడి దగ్గర బైక్ తీసుకుని చైన్ స్నాచింగ్ చేసిన అయాన్ నగలు అమ్మిన డబ్బుతో ఓ బైక్ కొన్నాడు. ఇక స్నేహితులిద్దరూ ఆ బైక్ పై తిరుగుతూ స్నాచింగ్లు చేసేవారు. సీసీ కెమెరాలకు చిక్కకుండా ముఖానికి మాస్కులు హెల్మెట్ పెట్టుకుని గొలుసులు కాజేసేవారు. నిందితుల దృశ్యాలు చాలా చోట్ల సీసీ కెమెరాల్లో రికార్డ్ అవడంతో నిఘా పెట్టి అయాన్ ను పట్టుకున్నారు పోలీసులు. బైక్ మీద వెళ్లి అతను ఏమో హెల్మెట్ పెట్టుకోవటం, వెనకాల పిలియన్ రైడర్ ఏమో మాస్క్ వేసుకోవటం, ఆ బైక్ కూడా ఫేక్ నంబర్ ప్లేట్ ఉండడం, స్నాచ్ చేసిన తర్వాత అక్కడి నుంచి పారిపోయిన తర్వాత ఇంటికి దూరంగా బైక్ పార్క్ చేయడం, తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్రైమ్ కి ప్రిపరేషన్. సో ఇతనికి లావిష్ ఎక్స్పెండిచర్ అంటే ఎక్కువగా ఖర్చులు పెట్టి అలవాటు ఉండటం వల్ల ఇతను ఇతని అసోసియేట్స్ ఎవరైతే ఉన్నారో ఇటువంటి నేరాలకు పాల్పడ్డారు. అయాన్ నుంచి 300 గ్రాములకు పైగా బంగారు ఆభరణాలతో పాటు 120,000 నగదు, 2 టూ వీలర్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న సయ్యద్ హరేందర్ కోసం గాలిస్తున్నారు.